రాష్ట్రంలో టీడీపీ పార్టీ నేతలు ఉన్మాదులుగా వ్యవహరిస్తున్నారని కర్నూల్ డిసిఎం వైస్ చైర్మన్ సిహెచ్ శిరోమణి ఆరోపించారు. ఈ మేరకు కర్నూల్ నగరంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శిరోమణి మాట్లాడుతూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మతిస్థిమితం లేని మహిళలపై అత్యాచారం జరిగిన సంఘటనను పరామర్శించడానికి వెళ్లిన మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మపై టీడీపీ నేతలు అనుచితంగా వ్యవహరించారని ఆరోపించారు. టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలు నాయకులు వాసిరెడ్డి పద్మపై దురుసుగా ప్రవర్తించి దాడికి పాల్పడ్డారని చెప్పారు. గతంలో విజయవాడలోని టీడీపీ నేత విజయ్ జైన్ ఓ మైనర్ బాలికపై వేధింపులకు గురిచేసి ఆత్మహత్యకు కారకుడయ్యాడన్నారు. ఆ బాలిక కుటుంబానికి టీడీపీ చంద్రబాబు ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. పొందుతున్నాము ఆడవాళ్ళకు నుంచి ఎంతో మందికి స్వేచ్ఛ కలిగించినాడు జగనన్న గారు. ఈ చంద్రబాబు నాయుడు అన్నీ ఎన్నో మాటలతో మనల్ని ఇదే చేస్తున్నాడు. అవన్నీ తప్పు, తప్పటి మాటలు మాట్లాడుతున్నాడు. ఆ మాటలన్నీ తీసేసి మన జగనన్న ముందుండి నడిపిస్తున్నాడు కాబట్టి మహిళలకు ఎంతో మంచి చేస్తున్నాడు జగనన్న. ఆడ పట్ల కూడా ఆడళ్ళ పట్ల ఇంట్లో ఉన్నప్పటికి కూడా అందరినీ ముందుకు, ఇంట్లో ఉండకుండా కూడా బయట ప్రపంచంలో ఆడవాళ్ళకు కూడా మంచిగా అవకాశం ఇచ్చినందుకు కూడా ఎంతో మంది చూస్తున్నాను, మాట్లాడబోతున్నారు అందరు కూడా ఎక్కడ చూసినా బయట చేస్తున్నారు. కాబట్టి మన జగనన్న గారికి ఎప్పుడు మర్చిపోకుండా మన జగనన్ననే మళ్ళీ ముఖ్యమంత్రిగా కావాలని కూడా నేను కోరుకుంటున్నాను. మన జగనన్నని ఎప్పటికీ మన స్త్రీలందరం కలిసి మనమందరికీ రుణపడి ఉండాలని నేను అడుగుతున్నాను. జగనన్న మన పథకాలు ఎన్నో అన్న చేసిన పథకాలన్నీ నెరవేరుస్తూనే వస్తున్నాడు. జగనన్న గారికి మనం అందరం కలిసి ఎంతో కలిసి వెలిసి మళ్ళా మాట్లాడాలి, అందరితో ఉండి జగనన్నని గెలిపించాలని జై జగన్ జై జగన్ అని చెప్తున్నాను.